ఈ రోజు వీడియోలో మళ్ళీ కొంచెం కొత్త కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు వీడియోలో మీకు కొన్ని కలెక్షన్ చూపిస్తానని చెప్పాను కదా, అవి ఆల్రెడీ ప్రీవియస్గా అయితే చూపించానండి. ఇవి మనకి ఒక అకేషన్ అంటూ ఏం లేదండి. మనకి ఎప్పుడు సర్దుకోవాలి, ఎప్పుడు డెకరేట్ చేసుకోవాలి అని అనిపిస్తే అట్లా డెకరేట్ చేసుకోవచ్చు. అటువంటి కొన్ని ఐటమ్స్ని అయితే షేర్ చేస్తున్నాను. అలానే ఇప్పుడు చూపించే ఐటమ్సే కాకుండా ఇంకా కొన్ని అయితే క్యాటలాగ్లో ఉంటాయండి. తప్పకుండా చెక్ చేయండి క్యాటలాగ్ని. మరి చూసేద్దాం వీడియోని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు దేవతా విగ్రహాలు, అలానే దేవతా విగ్రహాలు పెట్టుకోవడానికి సంబంధించిన చౌకీలు, ప్రసాదం ప్లేట్లు ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉందండి, ఆ నెంబర్ని మీరు యాడ్ చేసుకున్నట్టయితే మీకు క్యాటలాగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే వాట్సాప్ మీరు ఓపెన్ చేయగానే మీకు నా నెంబర్ని ఏదైతే ఓపెన్ చేస్తారో పక్కన ఒక చిన్న హట్ బొమ్మ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకైతే కనిపిస్తాయి. నాతో కూడా పని ఉండదు, కానీ ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా చాట్ చేయండి. నేను మెసేజెస్ అయితే చూస్తాను, మీకు రిప్లై కూడా ఇస్తాను. మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నవి దేవతా విగ్రహాలు పెట్టుకోవడానికి సంబంధించిన చౌకీలు. వీటిల్లో స్టూల్స్ కూడా ఉంటాయి. ఇవైతే మనకి పొట్టిగా ఉంటాయి అన్నమాట కొంచెము. అలానే ప్లేట్ మోడల్ వస్తుంది. ఇక్కడ ఎడ్జ్ ఉండడం వల్ల మీరు దేవతా విగ్రహాలు పెట్టుకొని చక్కగా అభిషేకాలు అవి కూడా చేసుకోవచ్చు. కొంచెం కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకున్నప్పుడు మీకు ఇది బయటికి రాదనమాట వాటరు. ఈ విధంగా ఉంటాయి. ఇది సైజెస్ అయితే మన దగ్గర క్యాటలాగ్లో మీరు చూసినట్టయితే చాలా చాలా సైజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది 4 ఇంచ్ ఉంటుందండి. నేను మెజర్మెంట్స్ కూడా చూపిస్తాను మీకు. వీటిల్లో ఇలా ప్లెయిన్ ఉంటుంది, అలానే ఇలా పీకాక్ డిజైన్ కూడా ఉంటుంది. ప్రతి సైజుకి అలానే ఉంటాయి. మీకు ఏది కావాలనుకుంటే మీరు అదైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ పైన ఉన్నది 5 ఇంచెస్ ఉందండి, ఇది వచ్చేటప్పటికి 4 ఇంచెస్ ఉంది, నెక్స్ట్ వచ్చేటప్పటికి 6 ఇంచెస్ అండి, ఇది వచ్చేసరికి 7.5 ఇంచెస్ ఉంది. ఈ ఇంచెస్ మారే కొద్దీ అంటే ఇవి కొంచెం హైట్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే ఇది 1 ఇంచ్ ఉందండి, ఇది కూడా అంతే 1.5 ఇంచ్ దాకా ఉంది, ఇది అంతే 1.5 ఇంచ్ దాకా ఉంది. ఈ పెద్దది మాత్రం కొంచెం మీకు హైట్ వస్తుంది అన్నమాట, 2 ఇంచెస్ హైట్ ఉంటుంది. దీనిలో మీరు చాలా అంటే మనకి రెగ్యులర్గా పూజ చేసే విగ్రహాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే కొంచెం పెద్ద సైజులో వస్తుంది అందువల్ల. అలానే సాలిడ్గా ఉంటుంది, అంటే చాలా మందం ఉంటుంది, బరువు ఉంటుంది మెయిన్గా. ఇక్కడంతా కూడా చక్కగా ఎడ్జ్ వస్తుంది. ఈ లెగ్స్ మీద కూడా డిజైన్ ఉంది వీటికి, ఈ మోడల్కి అయితే. నెక్స్ట్ మీరు చూస్తున్నవి పీటలండి. ఇవి కూడా హైట్ తక్కువగా ఉంటాయి అన్నమాట దేవతా విగ్రహాలు పెట్టుకోవడానికి. కాకపోతే ఇవి వచ్చేటప్పటికి ఇంకా సాలిడ్గా ఉంటాయి. ఇవి యాంటిక్ ఫినిషింగ్లో వస్తాయి. యాంటిక్ ఫినిషింగ్ అంటే మళ్ళీ అది వేరే మెటీరియల్ అనుకోవద్దు, అది కూడా బ్రాసే. కాకపోతే ఏంటంటే లో మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే మీకు ఈ డిజైన్ అనేది అంత వర్క్ చాలా బాగా వస్తుంది, ప్లస్ మీకు షైనింగ్ బాగా షైనింగ్గా ఉండదు, మీడియంగా ఉంటుంది. అది ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట, సేమ్ ఇదే షైనింగ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ డిజైన్ చూసినట్టయితే అటు ఇటు లోటస్లు ఉన్నట్టుగా ఉంది. ఈ లోపలంతా డిజైన్ వచ్చింది. లెగ్ వచ్చేటప్పటికి 1 ఇంచ్ మాత్రమే ఉంటుందండి హైట్, చూసారు కదా. బ్యాక్ సైడ్ అయితే ఎటువంటి డిజైన్ అయితే ఉండదు, బ్యాక్ ఇలా ప్లెయిన్గా ఉంటుంది. దీనిలోనే ఇది చిన్న సైజు, ఇది కూడా అంతే మీకు 1/2 ఇంచే వస్తుంది. అలానే ఇక్కడ కొంచెం హైట్ వచ్చింది, డిజైన్ కూడా ఇలా లోటస్ మోడల్లో ఉంటుంది. ఇది సింగిల్ విగ్రహం పెట్టుకోవడానికి బాగుంటుందండి, అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ అమ్మవారి విగ్రహం కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అలానే నేను మెజర్మెంట్స్ కూడా చూపిస్తాను. ఇదిగోండి 3 ఇంచెస్ అయితే ఉందండి పైన, ఇటు ఇటు ఇంకా ఉంటుంది కాబట్టి ఇది యాక్చువల్గా 4 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇలా చూసినట్టయితే 4.5 ఇంచెస్ ఉందండి, ఇది 4 పక్కల 4.5 ఇంచెస్ ఉంటుంది, ఎందుకంటే స్క్వేర్ మోడల్ కాబట్టి. నెక్స్ట్ మీరు చూస్తున్నది కృష్ణుడు విగ్రహం అండి. ఇది వచ్చేటప్పటికి 6 ఇంచెస్ పైన ఉంటుంది. ఇది వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది, కానీ స్వామివారి ఫేస్ చాలా అందంగా ఉంటుంది. నవ్వుతూ ఉన్నట్టుగా ఇక్కడ బుగ్గలు ఇదంతా చాలా చక్కగా కనిపిస్తుంది. హైట్ కూడా చూపిస్తాను నేను మీకు, ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉండాలి కదా. ఇదిగోండి 6 ఇంచెస్ పైన ఉందండి. ఈ విధంగా మన దగ్గర ఇట్లా చౌకీ ఉందనుకోండి, ఇట్లా ఒక్క విగ్రహం పెట్టేసుకుంటే మనం డెకరేట్ చేసుకోవడానికి లేదంటే పూజా మందిరంలోకి బాగుంటుంది అన్నమాట. కొంచెం హైట్ వస్తుంది, నీట్గా కూడా అనిపిస్తుంది. లేదు అని అనుకుంటే కనుక మీరు ఇట్లా కొంచెం పెద్దవి ఉన్నాయి కదా, ఇలా పెద్దగా ఉన్నాయి కనుక మీరు పెట్టుకున్నట్టయితే చుట్టూతా ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మీరు
నెక్స్ట్ మీరు చూస్తున్నది కృష్ణుడు విగ్రహం అండి. ఇది ఇంకొక సైజు, మోడల్ కూడా మారుతుంది. అలానే ఫ్లూట్ వాయిస్తున్నట్టుగా ఉంటుంది. ఇది వచ్చేసరికి గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది. హైట్ వచ్చేటప్పటికి 5 inches ఉంటుందండి. 5.5 inches ఉంది హైట్ వచ్చేటప్పటికి. ఇది కూడా అంతే సాలిడ్గా ఉంటుంది, గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నది అన్నపూర్ణాదేవి విగ్రహం అండి. ఈ విగ్రహం అయితే చిన్న సైజే ఉంటుంది, అంటే మీకు 2.5 inches దాకా వస్తుందంతే. కానీ అమ్మవారి ఫేస్ చూడండి ఎంత చక్కగా ఉందో, షార్ప్గా ముక్కు నవ్వుతూ ఉన్నట్టు ఫేస్, చీక్స్ అన్నీ చాలా మంచిగా కనిపిస్తాయి ఈ విగ్రహంలో. అలానే ఇలా గరిట పట్టుకున్నట్టు కూడా ఉంటుంది అమ్మవారు చక్కగా. ఇక్కడ స్టాండ్ లాగా కూడా వచ్చింది, అంటే ఇది దీన్ని ఏమంటాం పీట, పీటలాగా కూడా వచ్చింది. అమ్మవారు ఇక్కడ పీట మీద కూర్చున్నట్టుగా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది చిన్న సైజ్ అండి, కానీ సాలిడ్గా ఉంది. ఇక్కడ హోలో కానీ అలా ఏమి ఉండదు. ఇదిగోండి ఇలా సాలిడ్గా ఉంటుంది. మనము బియ్యం డ్రమ్ము దగ్గర డ్రమ్ములో పెట్టుకోవడానికి కానీ, లేదంటే కిచెన్లో చిన్న ప్లేస్ ఉందనుకోండి, అక్కడ మనం ఏదన్నా ఒక చిన్న పాత్రలో రైస్ వేసుకొని అమ్మవారిని పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నది పానకం చొమ్మండి. ఇది వచ్చేసరికి చిన్న సైజే ఉంటుంది ఈ విధంగా. ఇక్కడ లోపల కూడా మనం చేయి పెట్టు అంటే వేళ్ళు పెట్టచ్చు వాష్ చేసుకోవడానికి ఈజీగా. దీనిలో పానకం కానీ, ఇప్పుడు శ్రీరామనవమి, ఉగాది ఇలాంటి ఫెస్టివల్స్ వస్తున్నాయి, అలానే మనము డైలీ కూడా పూజ చేసుకునేటప్పుడు లలిత అమ్మవారికి కానీ వారాహిదేవికి కానీ మనం పానకం పెడుతూ ఉంటాం కదా, అలా పానకం పెట్టుకోవడానికి బాగుంటుంది. లేదు అని అంటే మనం రెగ్యులర్గా నిత్య పూజ చేసుకునేటప్పుడు ప్రసాదంతో పాటు వాటర్ కూడా పెట్టే ఆనవాయితీ ఉంటుంది కాబట్టి వాటర్ కూడా పెట్టాలి ఖచ్చితంగా. ఆ వాటర్ పెట్టుకోవడానికి కూడా ఇది చిన్న సైజులో ఉంటుంది, చూడడానికి కూడా క్యూట్గా ఉంటుంది. అంటే ఇది క్వాలిటీ కూడా చాలా మందం వస్తుంది అన్నమాట. ఇది చిన్న సైజులో ఉంటుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నవి నిత్య పూజకి వాడుకునే దీపాలండి. ఇదిగోండి ఈ దీపాలు రోజు పెటల్ మోడల్ వస్తుంది అన్నమాట. ఇక్కడ కొంచెం షార్ప్గా ఉంటుంది, అంటే మీకు కుచ్చుకోదు, మందం వస్తుంది మెయిన్గా. అలానే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ చాలా తక్కువ ఉండడం వల్ల మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ కింద మాత్రం కొంచెం డిజైన్ వస్తుంది, చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అలానే లోత్ ఎక్కువ ఉంది, ఆయిల్ కూడా మంచిగా పడుతుంది. ఇవి హైట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయండి, మామూలుగా చిన్న వాటితో పోలిస్తే ఇవి కొంచెం పెద్ద హైట్ పెద్దగా వస్తాయి. అంటే ఇవి 2.5 inches అయితే ఉన్నాయి. ఇలా చూస్తే 2.5 inches అయితే ఉన్నాయండి. ఇవి కూడా నిత్య పూజకి చక్కగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మీరు చూస్తున్నది నిత్య పూజకి వాడుకునే దీపాల్లో రఫ్ అండ్ టఫ్కి అలానే స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మనకి చూడడానికి ఏమో డెకరేటివ్గా కనిపిస్తాయి, కానీ లో మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి, మందం వస్తాయి మెయిన్గా. ఇవి వచ్చేసి లోటస్ మోడల్ అన్నమాట. మీరు ఇలా చూసినట్టయితే ఇక్కడ అన్నీ కూడా పెటల్స్ చూసారా ఎలా ఉన్నాయో. అలానే ఇది లోతు కూడా ఎక్కువ ఉంటుంది, ఇట్లా బౌల్ మోడల్ వచ్చిందన్నమాట. అందువల్ల మీకు ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. అలానే ఇక్కడ మధ్యలో స్క్రూ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ డిజైన్ కూడా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చిందండి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కాబట్టి మనం క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది, నిత్య పూజకి బాగుంటాయి మెయిన్గా. మనము ఇందులో ఇంకొక సైజు కూడా ఉంటుంది కొంచెం పెద్దది. కాకపోతే ఏంటంటే ఆయిల్ మనకి ఇలా లోతుగా ఉండే దాంట్లో పెట్టుకున్నప్పుడు ఒత్తి అనేది తొందరగా కొండెక్కుతుందండి, అందువల్ల ఆయిల్ అంతా మిగిలిపోతుంది. అందువల్ల మనం ఇలాంటి మీడియం సైజువి వాడుకుంటే ఒక పూట మొత్తం ఖచ్చితంగా వెలుగుతాయి అన్నమాట. ఇవి ఇది 2 inches ఉందండి, హైట్ వచ్చేటప్పటికి కూడా 2 inches అయితే ఉంది. నెక్స్ట్ మీరు చూస్తున్నది రామ్ పరివార్ అండి, విత్ మకర తోరణంతో వచ్చింది. విగ్రహాలు మాత్రం 2 inches ఉంటాయండి, సింహాసనము ఇలా మూడు కలిపి ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నట్టు ఉంటుంది. ఇదైతే మనకి రెగ్యులర్ పూజకి వాడుకునేదన్నమాట. ఇది వెయిట్ కూడా 500 grams ఎబో ఉంటుంది. చూసారు కదా ఇదంతా కూడా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో అయితే వచ్చింది. కాకపోతే ఈ విగ్రహాలు 2 inches ఉండడం వల్ల ఫేసెస్ అనేవి మీకు మరీ పెద్ద వాటిల్లో ఉన్నంత క్లారిటీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే చిన్న దాంట్లోనే ఇక్కడ చేతులు ఇవన్నీ కూడా రావాలి కదండి, బేస్ ఇవన్నీ కూడా 2 inches ఇక్కడ బేస్ కూడా వచ్చింది. అందువల్ల కొంచెము చిన్నగా అనిపిస్తాయి విగ్రహాలు. ముందుగానే చెప్తున్నాను, మళ్ళీ ఫేస్ క్లారిటీ లేదని కానీ అట్లా ఏమన్నా ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి చెప్తున్నాను. ఇది చిన్నది కాబట్టి అలానే ఉంటుంది. ఇంకా కొంచెం పెద్ద సైజులు వస్తాయి, ఇంకా రాలేదండి ప్రజెంట్గా మన దగ్గరికి ఇంకా. నెక్స్ట్ మీరు చూస్తున్నది పీకాక్ మోడల్లో ఉన్న పంచహారత అండి. అలానే ఇక్కడంతా కూడా డిజైన్ వస్తుంది చక్కగా. ఇవి మనం పువ్వొత్తులు పెట్టుకొని వెలిగించుకోవచ్చు. ఈ విధంగా పీకాక్ డిజైన్ వస్తుంది, హెవీ వెయిట్తో ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే మందం ఎలా ఉంటుంది అన్నది మీరు
మీకు అవగాహన వచ్చేస్తుంది ఇది చూడడం వల్ల. అలానే డిజైన్ ఉంది చూసారా, ఇవి చక్కగా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు దేవుడి దగ్గర వెలిగించుకోవడానికి, అలానే మనం డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. హోలీ టైంలో కానీ ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం ఇందులో రంగులు కూడా వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు సింపుల్గా, చాలా బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది. యాంటిక్ ఫినిషింగ్ అంటే చెప్పాను కదండి, మరీ షైనీగా ఉండదు, అలా అని మరీ డల్గా కూడా ఉండదు, మీడియంగా ఉంటుంది అన్నమాట. అలానే మెయింటెనెన్స్ కూడా మనకి ఈజీగా ఉంటుంది, ఇదే పాలిష్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. 5 ఇంచెస్ అయితే ఉందండి, ఇటు విడ్త్ వచ్చేటప్పటికి ఇటు 8 ఇంచెస్ ఉంది పొడుగు, ఇటు వచ్చేసరికి 5 ఇంచెస్ ఉంటుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నది శంకు ప్లేట్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను, మళ్ళీ ఎందుకు చూపిస్తానంటే అవి ఎక్కువగా నిత్య పూజలకి వాడుతూ ఉంటారు, అందువల్ల ఇవి ప్రతి వీడియోలో మీకు ఏదో ఒక ఐటమ్ రిపీటెడ్గా కనిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి. ఇది వచ్చేసి శంఖం ప్లేట్ అండి, ఇది 3rd నెంబర్ సైజు, అంటే మీకు కొంచెం పెద్దగానే వస్తుంది. అలానే ఇది 8 ఇంచెస్ పొడుగైతే ఉంది, ఇటు నుంచి చూస్తే విడ్త్ వచ్చేసరికి 6 ఇంచెస్ ఉంటుంది. అలానే ఇది ముందుగానే చెప్తున్నాను కొంచెం పలచగానే ఉంటుందండి, ఇలా అంటే ఇలా కొంచెం లోపలికి వెళ్తూ ఉంటుంది కానీ సౌండ్ రాదు, అలా అని మరీ మనకి సొట్టలు పడిపోయేంత పలచగా అయితే ఉండదు. ఇదంతా కూడా చాలా బాగుంటుంది. అలానే దీన్ని మనము ఇలా పానకం చెంబు ప్రసాదం బౌలు అవి పెట్టుకొని తాంబూలం పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నవి చిన్న సైజ్ ప్లేట్స్ అండి ఇవి. ఇది ప్లేన్ వస్తుంది, చాలా మందం ఉంటుందండి. ఇది ప్లేన్ వచ్చినా కూడా ఇక్కడ అంతా కూడా ఇట్లా లోపలికి ఉంటుంది అన్నమాట డిజైను. ఇది వచ్చేటప్పటికి కొంచెం పలచగానే ఉంటుంది కానీ ఇక్కడ సైడ్ అంతా డిజైన్ వస్తుంది, దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం పలచగా ఉంటుంది. సేమ్ సైజ్ అండి రెండు కూడా, ఒకటేమో డిజైన్ వస్తుంది ఒకటేమో ప్లేన్ వస్తుంది. ఇవి వచ్చేటప్పటికి 3.5 ఇంచెస్ అట్లా ఉన్నాయి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో, మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.